హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శ్రీస్ హోమ్ కుకింగ్. దిస్ ఇస్ శ్రీదేవి. సడన్గా జున్ను తినాలి అనిపించింది అనుకోండి, జున్ను పాలు అవైలబుల్గా లేనప్పుడు, సో ఇలా ఇన్స్టెంట్గా జున్ను చేసుకొని చక్కగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇది ఎలా చేయాలో, దీనికి ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక కప్పు పాలు తీసుకోండి, దానికి 2 eggs తీసుకోండి. తర్వాత ఇలాచీ పౌడర్, తగినంత షుగర్. ముందుగా ఒక బౌల్లోకి మిల్క్ని యాడ్ చేసుకోండి. తర్వాత దాంట్లోకి షుగర్ని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోండి. షుగర్ కరిగిపోయే వరకు దాన్ని మిక్స్ చేస్తూ ఉండాలి. షుగర్ పూర్తిగా కరిగిపోయాక ఎగ్స్ని కూడా ఆ మిల్క్లో మిక్స్ చేసుకోవాలి. ఎగ్లో వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ చేసేసుకుంటాం. ఇందులో మనం 2 eggs తీసుకున్నాం కదా, సో 2 eggs దీంట్లో మిక్స్ చేసుకోవాలి. బీట్ చేసుకున్నా సరే, లేదా మిక్సీ గ్రైండర్లో వేసి మీరు మిక్సీ చేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ షుగర్ ప్లేస్లో మీరు బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా కంప్లీట్గా బీట్ చేసుకున్న తర్వాత దీంట్లోకి యాలకుల పౌడర్, అదే ఇలాచీ కూడా మిక్స్ చేసేసుకోండి. ఇలా కంప్లీట్గా బీట్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం వెడల్పుగా ఉన్న బౌల్లోకి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు రైస్ కుక్కర్లో వాటర్ వేసేసి మన పాలు అండ్ ఎగ్ మిశ్రమాన్ని ఆ రైస్ కుక్కర్లో ఉంచేసేయండి. ఇలా సో కుక్కర్ని క్లోజ్ చేసేసి ఆన్ చేసిన 10 మినిట్స్కి మనకు జున్ను రెడీ అయిపోతుంది. చూసారా, చాలా యమ్మీ యమ్మీగా, చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు దీన్ని. 10 నిమిషాల్లో మనకు జున్ను రెడీ అవుతుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.